సీమలో టీడీపీకి ఎదురుగాలి, జగన్కు అడ్వాంటేజా? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా జిల్లాల్లో సర్వేల హడావిడి జోరందుకుంది. అన్ని అంశాల్లో ప్రజాభిప్రాయాన్ని, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నో సర్వేలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. అలాంటిది రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే టీడీపీకి ప్రతికూలంగా మారుతున్న తరుణంలో, రాజకీయ వాతావరణం హీటెక్కుతున్న తరుణంలోనూ ఆయన సర్వే బృందాలు మాత్రం తమ పని చేసుకుపోతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రెండు జిల్లాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలు చూసిన చంద్రబాబు అవాకయ్యారట. అందులో ఒకటి టీడీపీకి కంచుకోట లాంటి అనంతపురం కాగా, మరొకటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేరగా బలంగా కనిపిస్తున్న కర్నూలు. ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి ఎదురుగాలి వీస్తుండడం చంద్రబాబును మరింత కలవరపెడుతోంది. అధికార టీడీపీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏ నియోజకవర్గం తీసుకున్నా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఈసారి ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పడం లేదు. మరోవైపు జగన్ పార్టీ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకు టికెట్ దక్కడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తేలింది. ఎమ్మెల్యేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ల విషయంలో సర్వే చేయించుకున్న చంద్రబాబు షాక్ తిన్నారట. సిట్టింగుల్లో సగం మంది పరిస్థితి చాలా దారుణంగా ఉందని తేలిందనే వార్తలు గుప్పమంటున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సీట్లను బాగా ఇచ్చిన జిల్లాల్లో అనంత ముందుంటుంది. అంతేకాక ఆ పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోటగా మారింది. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ టీడీపీకి చెందినవారే, మరొకరు ఫిరాయించారు. ఓవరాల్గా టీడీపీ వైపు ఇప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఉరవకొండలో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక తాజా సర్వేల్లో సింగనమల, అనంతపురం అర్బన్, పుట్టుపర్తి, కళ్యాణదుర్గం, గుంతకల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చంద్రబాబు సర్వేలు తేల్చాయట. వీటిల్లో అభ్యర్థుల మార్పు అనివార్యం అని కూడా చంద్రబాబు తేల్చారట. ఇప్పుడు కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని మరో సర్వే తేలింది. సింగనమలలో ఎమ్మెల్యే యామిని బాలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అనంతపురం అర్బన్, పుట్టపర్తిలో గ్రూప్ రాజకీయాలు రాజీమేలుతున్నాయి. గుంతకల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్రమైన వ్యతిరేకత కనబడుతోందట. కళ్యాణదుర్గంలో ఉన్న హనుమంతరాయ చౌదరి వయోభారంతో చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. ఈ సీట్లలో ముగ్గురు నలుగురిని పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది. కర్నూలులో గత ఎన్నికల్లో టీడీపీకి పెద్దగా సీట్లేమీ రాలేదు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. ఇలా ఫిరాయించిన వారి పరిస్థితిపై, పార్టీ సిట్టింగుల పరిస్థితిపై చంద్రబాబు సర్వే చేయించుకోగా అందులో నెగిటివ్ రిజల్ట్సే వచ్చాయని తెలుస్తోంది. సిట్టింగుల విషయంలో, ఫిరాయింపుదారుల విషయంలో చంద్రబాబు చేయించుకున్న సర్వేలతో తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో గట్టి జలక్ తప్పదనే సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయట. జగన్ పార్టీకి సానుకూలంగా ఉండడంతో ఇక్కడ కూడా అభ్యర్థుల మార్పు అనివార్యమే అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సిట్టింగులకు టికెట్లు దక్కవనే విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు.